జాతిపిత మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 500 మంది కార్యకర్తలతో జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ గాంధీ విగ్రహం నుంచి మంచినీళ్ల భావించే వరస వద్ద గల గాంధీ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహానికి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు జీవన్రెడ్డి మాట్లాడుతూ వచ్చే సంవత్సరం అక్టోబర్ 2 వరకు జగిత్యాలలో ఉన్నటువంటి 3 గాంధీ విగ్రహాలను కాంస్య విగ్రహాలుగా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇందుకుగాను అయ్యే ఖర్చును చందారూపకంగా జమ చేస్తున్నట్టు తెలిపారు. ఎప్పటికైనా కాశ్మీర్ అనేది భారతదేశ అంతర్భాగమేనని తెలిపారు. మరియు 370 ఆర్టికల్ అంశం భారత రాజ్యాంగం అనుకూలంగా పరిష్కరించుకునే శక్తి భారతదేశానికి ఉందని తెలిపారు. అనంతరం ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రజలందరితో శాసన మండలి సభ్యులు జీవన్రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. స్వాతంత్రం అనంతరం దేశ సమగ్రత నిలబెట్టడం కోసం పలువురు ప్రాణాలు అర్పించారని వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. Wow.
ప్రతిజ్ఞ. మనకు స్వతంత్రాన్ని ప్రసాదించిన గాంధీ మహాత్ముని 150వ జయంతి రోజున ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారతీయ పౌరుడిగా దేశ సంరక్షణలో భాగమవుతానని, పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ భూతాన్ని దేశం నుంచి తరిమి కొట్టడానికి సిద్ధమవుతానని, మొదటగా ప్లాస్టిక్ రహిత జగిత్యాలుగా మార్చుకుంటానని, ప్లాస్టిక్ పై యుద్ధానికి సిద్ధమవుతానని, నింగి నేల నీటిని కాలుష్యం చేస్తున్న ప్లాస్టిక్ ను సమాజానికి దూరం చేయడానికి మనుగడకే ముప్పు తెస్తున్న ప్లాస్టిక్ పై ప్రజల్లో నావంతుగా అవగాహన పెంచుతానని, ఒకసారి వాడి పారేసిన ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదని ఓ పౌరుడిగా జగిత్యాల సమాజానికి మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా, జయ హే జయ హే జయ హే. మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయులు పూజ్యులు జాతిపిత మహాత్మా గాంధీ, ఈ భారతదేశంలో ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో బ్రిటిష్ వాళ్ళు తరిమి కొట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహోన్నతమంత నాయకుడు జాతిపిత గాంధీ, పెద్దలు గౌరవనీయులు మహాత్మా గాంధీ గారి 150వ జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించుకొని ఈరోజు చేసుకుంటూ ఈరోజు జన్మదిన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అమెరికా కానీ ఇతర దేశాల్లో కానీ మహాత్మా గాంధీకి గొప్ప ఒక మరి ఒక బిరుదునిచ్చి వారు సత్కరించినటువంటి అవకాశం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు మా మిత్రులందరూ కూడా మరి ఈరోజు భారతదేశంలో కూడా మన ప్రజలు సుఖశాంతితో ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కొత్త ప్రాణాలు అర్పించి మన భారత ప్రజలంతా సుఖశాంతులతో సంతోషాలతో అన్ని వర్గాల ప్రజలు కూడా మేలు జరిగే విధంగా ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. మరి దానిలో భాగంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి సందర్భంగా గాంధీ గారి మహాత్ముని జన్మదినం సందర్భంగా శాంతి ర్యాలీ ఏర్పాటు చేసినటువంటి ఈరోజు విముక్తి చేయడంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో సత్యాగ్రహాలు చేయడము, అదేవిధంగా ప్రజలందరినీ ఒక తాటికపై తీసుకురావడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. అదే శాంతియుత ర్యాలీ అంటే మనము కూడా శాంతియుతంగా జరిగినట్టయితే ఏదైనా సాధించగలం అనేది గాంధీ గారు నిరూపించి చూపెట్టడం జరిగింది. ఏదైనా హింసాత్మకంగా పోకూడదు, శాంతియుతంగా పోతే ఏదైనా సాధించగలం అనేది గాంధీ గారి ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంత మంది గాంధీ గారికి నివాళులు అర్పించడం, అదేవిధంగా గాంధీ గారిని స్మరించుకోవడం, మన ముందు తరాల వారికి గాంధీ గారి యొక్క ఆశయానికి సంబంధించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంతమంది వచ్చి నందుకు కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కార్యకర్తలారా, దేశభక్తులారా కోరుకుంటూ, మరి ఈరోజు మహాత్మా గాంధీ ప్రపంచ ఆశా జ్యోతి, ప్రపంచానికి వన్ను తెచ్చినటువంటి వారు, అహింస అనే సిద్ధాంతం స్వతంత్రం తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి, మరి జాతిపిత మరి గాంధీ గారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని చెప్పదు తప్పదు. అదొక గాంధీ గారు పెట్టినటువంటి స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారు కొన్ని 200 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తే ఒక్క రక్త ఒక్క పట్టు పడకుండా అహింస అనే సిద్ధాంతంతోనే హే రామ్ అంటూ రఘుపతి రాజా రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వరి అల్లా దేనే నామ్
సబ్కో సంబంధి భగవాన్ అని చెప్పి ఒక మహానటువంటి ఒక పద్యంతో ప్రపంచాన్ని తిరిగేసేట సందర్భాన్ని గుర్తించాలి సోదరులారా. అటువంటి మహాత్ముని యొక్క సిద్ధాంతాన్ని పంపించుకున్న మనం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశ ఐక్యతం మనం పనిచేసే పద్ధతి మన పేరుంది. గొప్ప దేశభక్తులు కలిగిన ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్నటి మొన్న పిల్లల సంఘటనలో దాదాపు 40,000 మంది సైనికులు చనిపోతే జీవన గారి నాయకత్వంలో చెప్తూ అంటే వాస్తవంగా మహాత్మా గాంధీ గారి జయంతి శాంతి ర్యాలీ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో మరి శాంతి ర్యాలీ అని అంటే ఏ విధంగా స్పందన వస్తుందని చెప్పని కొంత అనుమానం ఉండేనంటారు. వాస్తవం చెప్తున్నాయి కానీ ఈనాటి కూడా మహాత్మా గాంధీ గారి పట్ల ఉండేటటువంటి ఒక గౌరవంతో ఒకవైపు ఏదైతే ఉందో యావత్ ప్రపంచం ఇవాళ యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించినటువంటి ఒక మహాత్మా గాంధీ గారిని కొలుస్తుంటే మరి మన జగిత్యాల వాస్తవ్యులు కూడా ఇంత పెద్ద ఎత్తున తల్లి రావటం ఇవాళ ఈ ప్రాంతం శాంతి కాముకానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నానని చెప్పి అంటున్నాను. మిత్రులు అన్నట్టు రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వర్ అల్లా తేరేనా సబ్కో సమ్మతి దే భగవాన్ అంటే ఆనాడు దేశ స్వతంత్ర ఉద్యమంలో ఈ దేశం ఈ ఒక్కరి సొంతం కాదు, యావత్ భారతదేశం ఏదైతే ఉందో ఈ దేశ పౌరులు కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అని భావించే విధంగా ఉద్యమంలో అందరు కూడా భుజం భుజం కలుపుకొని ఒక అహింసాయుత సిద్ధాంతంతో దినా కదిలించి సంవత్సరాంతం ఉద్యమం చేస్తే ఇలా బ్రిటిష్ ప్రభుత్వం తల ఒక్కి ఇలా మనకి ఏదైతే ఉందో ఉప్పుపై ఉన్నట్టు పన్నును తొలగించి స్వేచ్ఛ చేయడం జరిగిందని చెప్పండి. తదుపరి కాలంలో క్విట్ ఇండియా ఉద్యమం ఇవాళ ఏదైతుందో యావత్ భారత జాతిని కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా నిలబెట్టగలిగినటువంటి ఒక ఘనత కేవలం శాంతి కాముకుడు ఆ మహాత్మా గాంధీ గారితో మాత్రమే సాధ్యమైందని చెప్పి చెప్పక తప్పదండి. స్వదేశీ జాగరణ విదేశీ వస్తువుల వాడకాన్ని ఏదైతుందో నిషేధించటం, స్వదేశీ జాగరణ విదేశీ వస్తువుల వాడకాన్ని నిషేధించడం అంటే ఈ భారత గడ్డపై విదేశీయుల పెత్తనాన్ని తొలగించాలి అనే ఒక లక్ష్యంతో ఏదైతుందో విదేశీ వస్తువుల వాడకాన్ని విగ్రహాలు ఉన్నాయా జగిత్యాల మూడు గాంధీ విగ్రహాలు ఉన్నాయి. ఈ మూడు విగ్రహాలు ఏదైతే ఉందో కాస విగ్రహాలు మళ్ళీ 2 అక్టోబర్ జయంతికి ఏర్పాటు చేసే విధంగా ఏదైతే ఉందో మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఉందో మరి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చదొరుతుంది. దాని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీరు ఎంత విరాళం ఇస్తారో సమస్య కాదే, మీరు 100 రూపాయలు ఇస్తారా 1000 రూపాయలు ఇస్తారా ఎంత ఇచ్చినా లెక్క లెక్కనే. ఇవాళ ఏంటంటే మీరు ఇచ్చే 100 రూపాయలు 1000 రూపాయలు ఏదైతే ఉందో ఆ మహాత్ముని ఆశయాలను ఏదైతే ఉందో మనం విశ్వసిస్తున్నట్టు అది ప్రతీక అవుతుందని చెప్పి అంటుంది. ఆ మహాత్ముని ఆలోచన ఆశయాల పట్ల విశ్వాసం ఉన్నటువంటి ఒక మా సహచరులు అందరూ కూడా మీరు ఎంతైతే అంత నాన్న ఎంతైతే అంత 100 కానీ 1000 కానీ ఆయన రెండు అవు మా మిత్రుడు కంటా శ్రీనివాస్ 10,000 రాసిండే థ్యాంక్ యూ శ్రీను, నీతో ఆరంభమవుతున్న ఈ కాంత విగ్రహ స్థాపన విరాళం ఏదైతే ఉందో మరి అందరం కూడా దీన్ని సఫలీకృతం చేసుకున్న విధంగా మా భూషణం సేట్ చెప్తలే విగ్రహం చెప్పినావు కానీ 25,000 మా గిరిరాజ భూషణం, మా గిరిరాజ భూషణం 25,000 రజనీకాంత్ ఎవరా 1000 రూపాయలు థ్యాంక్ యూ, మీ పేరు చెప్పరా బాబు రామ్ రెడ్డి 1000 రూపాయలు